గిరిజనుల ఆరాధ్య దైవం సీత్ల భవానీ మాత పండుగను మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. గిరిజనుల పండుగల్లో సీత్ల భవానీ తొలి పండుగ కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూగజీవాలపై తమ ప్రేమను తెలియజెప్పే సీత్ల భవానీ మాత పండుగ సందర్భంగా వీరారం, సోమ్ల, లక్ష్మ తండాలతో పాటు సాంక్రియ, బాబునాయక్ తండాల్లో సాంప్రదాయ దుస్తులను ధరించి నైవేద్యాలు సమర్పించారు. ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహపరిచారు. శీతల పండుగ ఈ వేడుకలు ఘనంగా జరగడం జరుగుతూ ఉంది. ఈ శీతల పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు పూర్వకాలంలో 7 వన దేవతలు ఉండేవాళ్ళు. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ముందు ఆ వన దేవతలను మొక్కి వర్షాలు బాగా పడాలని, సమృద్ధిగా పంటలు పండాలని, ఆ రోజు ఇంటి నుండి ఒక 5-6 ధాన్యాలను తీసుకొచ్చి ఆ 5 ధాన్యాలలో ఒకటి జొన్నలు, మిర్చి, ఉల్లిగడ్డలు ఇట్లాంటి 5 ముడి సరుకులను తీసుకొచ్చి ఇక్కడ దేవునికి నైవేద్యంగా సమర్పించి వనదేవతలను బలంగా నమ్మి వాళ్ళను మొక్కి ఈ సంవత్సరం పాడి పంటలు, పైర్లు అంత అభివృద్ధి చెందాలని, పంటలు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వనదేవతలతోనే మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. శీతల పండుగ జరుపుకోవడం జరిగింది. మా మహబూబాబాద్ జిల్లా మొత్తం గిరిజన జిల్లా కాబట్టి శీతల భవాని పండుగ భారీ ఎత్తున ప్రతి ఒక్క తండలో ఇవాళ శీతల భవాని పండుగ భారీ ఎత్తున చేసుకుంటాను. ఈ పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఈ పెద్ద పూసల చిన్న పూసల మధ్యన ఇప్పుడు అవుట్ చినుకులు పడతాయి కాబట్టి ఇట్లాంటివి ఏమైనా ఉన్నా మా సాతి భవాని అని శీతల భవాని అని ఉంటుంది. ఏ సమస్య ఉన్నా మాకు అన్ని సమస్యలని ఎంటబెట్టుకొని నడుపుకుంటూ మా సమస్యలన్నీ క్లియర్ చేస్తాం.